సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేటి విద్యార్థి లోకానికి గడిచిన కాలంలో అరుదైన పురాతన స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించడం జరిగిందని గుంటూరు న్యూమిస్మాటిక్ సొసైటీ కార్యదర్శి ఎంవిఎస్ ప్రసాద్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాంపులు, నాణేలు, నోట్లను గత 40 సంవత్సరాల నుండి సేకరించి వాటిని నేటి యువతరానికి ప్రదర్శన ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. నగరంలోని కేఎల్రావు భవనంలో గుంటూరు న్యూమిస్మాటిక్ ఫిలాటలిక్ సొసైటీ వారి ఆధ్వర్యంలో స్టాంపులు, నాణేలు మరియు కరెన్సీ నోట్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో లండన్, అమెరికా, ప్యారిస్, దక్షిణాఫ్రికా, న్యూజెర్సీ, పాకిస్తాన్, ఇండియా మరో 40 దేశాలకు సంబంధించిన నాణేలు, నోట్ల ప్రదర్శన మరియు అమ్మకాలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి ఎంవిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, బ్రిటిష్ తరం నాటి నాణేలను కరెన్సీతో పాటు విదేశాలకు సంబంధించిన కరెన్సీ, నాణేలను విద్యార్థులకు తెలియజేయడం కోసం ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఎక్కువగా స్కూల్స్, కాలేజెస్లోను అలాగే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, అంటే గుంటూరు జిల్లా శతాబ్ది ఉత్సవాలప్పుడు కానీ, అలాగే ఇటువంటి మేజర్ ఈవెంట్స్ వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించిన నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపులు ప్రదర్శన నిర్వహిస్తూ వచ్చాం. మా సంఘంలో సుమారు 150 మంది జీవిత సభ్యులు ఉన్నారు. దాంట్లో 130-140 మంది యాక్టివ్గా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వీరు కాకుండా స్కూల్ పిల్లలు కానీ, ఈ చిన్న యువత కానీ 100 మంది సభ్యులు ఉన్నారు. మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విజ్ఞానాన్ని, మనోవికాసాన్ని అందించే ఈ అద్భుతమైన సేకరణని ఈనాడు యువతకి, పిల్లలు కూడా అందించాలి. వాళ్ళు కూడా దీంట్లో ఉన్న రుచిని తెలుసుకుని కలెక్ట్ చేస్తారని నాతోటి రకరకాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు 11 గంటల నుంచి పిల్లలకి పోటీలు ఈ హాబీల మీద, లేఖ రచన, లెటర్ రైటింగ్. ఈరోజు ఎవరు పిల్లలు ఎవరు ఉత్తరాలు రాయట్లేదు కాబట్టి ఆ లేఖ రచన రుచి కూడా చూపించి దాని ద్వారా పోస్ట్ ఆఫీసు, స్టాంపులు ఇవి ఎట్లా కలెక్ట్ చేయాలి అని కూడా ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. స్కూల్స్ని క్విజ్కి పిలిచాం. వచ్చే టీంలు బట్టి క్విజ్ పోటీలు కూడా నిర్వహించి వాళ్ళకి సాయంత్రం ప్రైజ్లు కూడా ఇవ్వబోతున్నాం. స్వాతంత్రం రాకముందు వచ్చిన కరెన్సీ నోట్లు, 1960 నుంచి ఉన్న 10 రూపాయల నోటు కానీ చాలా విలువైనవి మార్కెట్లో. అంటే యాక్చువల్గా అయితే అవి ఇప్పుడు పనికిరానివి, బట్ మార్కెట్లో చాలా విలువైనవి, దొరకనివి కూడా అటువంటివి. అలాగే 100 దేశాల కరెన్సీ నోట్లు, వివిధ దేశాల స్టాంపులు, నాణేలు.